దామిరెడ్డిపల్లి. ఒకప్పుడు ఈ గ్రామం లిల్లీ, చామంతి, బంతి, వంగ, అరటి లాంటి ఎన్నో రకాల పూల మొక్కలు, కూరగాయల తోటలతో ఉండేది. ఇప్పుడు కూడా అలానే ఉందనుకోండి. అయితే ఇప్పుడున్నవన్నీ రకరకాల అందానికి సంబంధించిన మొక్కలు, హ్యాచరీస్తో అయితే ఈ గ్రామం ఉంది. ఈ వీడియోలో ఈ గ్రామం, ఇక్కడున్న హ్యాచరీస్, అలాగే అప్పట్లో ఈ గ్రామంలో తీసిన కొన్ని మూవీస్, ఆ మూవీస్కి సంబంధించిన సాంగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనం దామిరెడ్డిపల్లి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఒకటి కనిపించింది, అలాగే ఇక్కడ స్కూల్ ఉంది. ఈ స్కూల్ తర్వాత ఇక్కడ ఎక్కువ వాలీబాల్ అదే ఆడుతున్నారు సార్. చూద్దాం అసలు ఈ ఈ గ్రామంలో కొన్ని మూవీస్ తీశారు, అలాగే ఎక్కువ పూల తోటలు ఉంటాయంట. వీటి గురించి అడుగుదాం. ఇక్కడ సినిమాలు తీశారంట కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమేమి సినిమాలు తీశారంటారు? బబ్బుల్ బ్రహ్మన్న ఒకటండి, లహరి 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 సినిమా ఒకటండి. దానికి రెండు మూడు సినిమాలు తీయరు కానీ ఐడియా లేదండి. మంగమ్మ గారు మన మంగమ్మ గారు మన ఒకటి తీయరు అంటే ఇంట్లో తీసారంటారా లేకపోతే చేలుల్లో తీయరండి లొకేషన్? అంటే ఇప్పుడు అన్ని మాకు నర్సరీలు కనపడుతున్నాయి. అన్ని నర్సరీలు అండి. అప్పుడు కూడా అంటి తోటలు అండి. అప్పుడు అట్టి తోటలు, అప్పుడు నర్సరీ పూల మొక్కలు ఎక్కువ అండి అప్పుడు. ఓకే ఓకే. మీరు ఏం తెలియదు, మీకు ఐడియా ఉండదు అప్పుడు బాగా. ఈ మధ్యలో ఏం తీయలేదు? ఈ మధ్యలో ఏం తీయలేదండి. ఎక్కువ నర్సరీల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నర్సరీలు అండి. ఎక్కువ బాగా 99% నర్సరీలు అండి. నర్సరీలు నర్సరీలు అండి. సరేనండి. అయితే ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 18 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెంకి 5 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలోని రకరకాల మొక్కలు మనల్ని చూడగానే ఎంతో ఆకర్షిస్తాయి. రోడ్డుకు అటు ఇటు కూడా చాలా రకాల మొక్కలు కనిపిస్తాయి. ఒకప్పుడు చాలా మూవీస్లో సాంగ్స్ ఈ గ్రామంలోనే తీశారు. అందులో ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మన్న, మంగమ్మ గారి మనవడు, ముఖ్యంగా మంగమ్మ గారి మనవడు సినిమాలోని వంగ తోటకాడ అనే సాంగ్ ఈ గ్రామంలోనే తీశారు. అలాగే జానకి రాముడు, లాహిరి లాహిరి లాహిరి, దేవత లాంటి సినిమాల్లో సాంగ్స్, కొన్ని సీన్స్ ఈ గ్రామంలోనే తీశారు. మంగమ్మ గారు మనోడు బాలకృష్ణ బొబ్బుల బొమ్మ తీసింది, ఇక్కడ తీసాడు కిషన్ రాజు, ఇక్కడ తీసాడు బొబ్బుల బొమ్మ. బొబ్బుల బొమ్మని ఇక్కడ తీసాడు ఈ కొబ్బరి తోటలోనా? కొబ్బరి తోట. ఆహా, ఓకే ఓకే. బొబ్బుల బ్రహ్మన్న అప్పుడు కొబ్బరి తోటలో తీసాడండి. ఆహా, బొబ్బు రాజును ఎవరు వచ్చి అదంతా తీసాడు తీసారు. ఓకే ఓకే ఓకే. సరేనండి. దాన్ని తెచ్చింది అండి, దాన్ని తెచ్చింది. తెలుస్తుందా ఏమన్నా ఇక్కడికి వస్తున్నట్టున్నారు? ఈయన బాలకృష్ణ సినిమా మంగమ్మ గారు మనోడు తీశారంట కదా, ఈ ఊర్లో ఎక్కడన్నా మంగమ్మ గారు మనోడు. మట్టి కొట్టు ఆ సీన్ లో మంగమ్మ గారు మనోడు తీశారా? అది ఒకటి అండి. ఆ ఎదర సావుడు ఒకటి ఉంటుంది అండి, బంగారు బెంక్ సావుడు. ఇప్పుడు ఉందంటారు అది సావుడు? ఇప్పుడు కొద్దిగా ఉందండి. ఉందా? ఎదురుకి వెళ్ళాలా? ఈ తోటలోనండి. ఇదే నర్సరీ అని ఉంచండి. ఓకే. లిల్లీ తోటలు అండి, పూల తోటలు. లిల్లీ తోటలు, పూల తోటలు. అప్పుడు అందు గురించి ఇక్కడ తీశారన్నమాట. బొబ్బుల బ్రహ్మన్న ఇక్కడ తీశారండి. బొబ్బుల బ్రహ్మన్న ఈ రెండైతే ఇక్కడ తీశారు.
సరే ఎక్కువ ఇక్కడ పూలయి పండిస్తా ఉంటారు అన్నమాట లిల్లీ పూలు అయినండి ఇప్పుడు నర్సరీలు వచ్చాక ఇంకా అన్ని పోయినాయి ఆ సేమ్ కడియం ఎలాగో ఇది కూడా అలాగే ఓకేనండి ఓకేనండి అయితే మీరు మాల్ కూర్చుంటారండి ఇక్కడ నైట్ అయితేగా మార్నింగ్ నుంచి తొమ్మిది దాకా సరేనండి ఒకప్పుడు కడియం నిండా హ్యాచరీస్ ఉంటే ఈ గ్రామంలో మాత్రం అటు ఇటు పూల తోటలు ఉండేవంట కానీ ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కడియం అయితే ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా చాలా రకాల హ్యాచరీస్ ఉన్నాయి ముఖ్యంగా అందానికి సంబంధించిన మొక్కలు అయితే ఈ గ్రామ ఎలా ఉందా ప్లేస్ చూద్దాం వచ్చామంటే అది సాల ఏదో ఉందంట కదా ఉందండి ఇప్పుడు సాల ఇప్పుడు కొంచెం సాల ఉందన్నారు ఎక్కడ ఈ సాలలో తీసారా ఏది బంగాళ వెంకటి ఎదరండి మీరు వెళ్తున్నారండి అంటే ఇప్పుడు వెళ్తున్నారంటే నేను వస్తున్నానండి శోభన్ బాబు దేవత తీసారు ఎక్కడండి అప్పుడు లిల్లీ తోటలు అయ్యి ఉండి కదా పూల తోటలు ఉండి మాట ఇప్పుడు మొత్తం మారిపోయినట్టు ఉంది ఎలా ఉన్నట్టు నన్ను చూద్దాం ఈ సావిడ అండి నన్ను చూద్దాం సావిడ ఏదండి వంగ తోటగాడ ఎక్కడండి ఏ సంఘం వంగ తోటగాడు జాగ్రత్త జానకిరాముడు ఇక్కడ కూడా కొంచెం తీసారన్నమాట ఇది చూద్దారండి బొబ్బుల బ్రహ్మాండ ఇదిని మారిపోతుంది మాకు చెప్పండి సరిపోద్ది అంతే ఇలా మారిపోయినాయి ఈ సావిడ ఇక్కడ దాకుండా కృష్ణదాస్ గారా ఎక్కడ అక్కడ కూర్చున్నారా ఓకే ఈ సావిడలో తీసారండి సినిమా మొత్తం ఓకే కృష్ణరాజు గారు అందరూ కూర్చునేవారు బొబ్బుల బ్రహ్మానికి ఓకే ఎన్ని చెట్లుండి లిల్లీ పూల తోటలు అలా ఆట అయిపోండి అనమాట అన్నమాట అన్ని పూల తోటలు ఈ మళ్ళీ కడియాన్ని అమ్ముతారంటారు ఇక్కడ అమ్ముతారంటారా కడిపులకలు అమ్ముతారు ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్ముతారన్నమాట రోడ్డు మీద కాంతే కదా బైపాస్ రోడ్లోకి ఈ ఇవేమాట ఓకేనండి అయితే అక్కడ ఎదరైతే అక్కడ తీసారు బొబ్బుల బ్రహ్మ ఇదైతే బొబ్బుల బ్రహ్మం తీసింది ఇక్కడ ఇవేంటండి లీజ్ అంటారు అందంగా చూద్దాం లొకేషన్ చూడడం ఎదరికి వెళ్దాం అలా పూల తోటల ఏం పండుగ సార్ ఇదిగో ఇది ఏంటంటారు ఏమంటే కంకమ్మ చేస్తాను అవునా మీరు మీకున్న తోట ఒకటి మాకు ఆధారికి వెళ్ళిపోండి గేలుపడి వెళ్ళిపోండి ఎవరండి అది జేరుపాడు జేరుపాడా
మన సైడే తీసుకోవట్లేండి ఆయన. తలపాకు తోట కూడా ఉంది. ఏం చెట్లు అంటారండి? ఇలాగా ఇది ఇది మరి ఈ మొక్క వేరేగా ఉంది, అది వేరేగా ఉందండి. ఇది వేరా? ఓకే. ఈ పూలు ఏం పని చేయవు? ఇది గడ్డ ఏంటంటారు? ఇది మళ్ళీ ఎదరో రకం చెట్టు. ఎంత ఈ ఊరంతా ఇదే మాటండి మొత్తం? ఇలాగే మండలం, కడిమండలం అంతా జీవితం, కడిమండలం మొత్తం. మీరు ఇప్పుడు అయిపోయిందా మీది పని? ఈంది ఈంది పొద్దున్న పూలు ఎట్టుకెళ్తారు ఇప్పుడు? అయిపోద్ది మళ్ళీ కోస్తాండి. పూలు కోసి కోసి మళ్ళీ పట్టుకెళ్తాం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి కోసుకుంటారు? మధ్యాహ్నం నుంచి పూలు తీసుకుని మళ్ళీ సాయంత్రం మార్కెట్ కి వెళ్తారు? మళ్ళీ పొద్దున్న కోసుకుని అది ఇంకే డ్యూటీ? ఇంకా అది కూడా చూద్దాం సినిమా. బ్రహ్మాన్ వచ్చేసరికి ఇక్కడ తీసారు. ఎదర బాలకృష్ణ గారి సినిమా కూడా తీసారంట కదా? ఎదర వచ్చేసరికి బాలకృష్ణ గారి సినిమా. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు పూల తోటలు, కనకంబరాలు, లిల్లీ పూలు, ఇలా కాయగూరలోనండి. అంతే అంతే, ఇంకా అలా ఉండేది మాట. ఈ ఏరియాకి వచ్చాము అంటే ఆ లొకేషన్ ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ఆ విధంగా అయితే ఉండేదంట, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ నర్సరీలు అయిపోయినాయి. ఇప్పుడు కూడా అందంగా అందంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ పూలు మొక్కలు ఈ బంగాళ పెంకిటిలు అక్కడ వరకు ఉండేది అంటే ఇప్పుడైతే లేదు, కట్ చేస్తారు. సగం కట్ చేసి సగం ఇల్లు ఉంది. అక్కడ వరకు అనుమానం ఉండేది అన్నమాట. ఇవ్వండి ఏదండి పంపకాలం వలన ఈ షెడ్ ఇడిపోయింది, పడిపోయింది. మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పని చేస్తారంటారా? తూర్పు నుంచి వచ్చామండి మాము. రెండున్నర కూలీలు వచ్చాము. రెండున్నర అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాయి. 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు అయింది మీరు వచ్చి? అంతే ఇందులోకి వచ్చి అయితే 2.5 కూలీలు చూసారు. అప్పుడు మీరు సినిమా హీరోలు అందరు ఇక్కడ రావడం చూసామండి. ఎవరెవరు చూసారు? ఇది ఎక్కడ చార్ది అక్కడ తీసిందండి. మీరు ఏం చేస్తున్నారు పని ఇప్పుడు? ఇక్కడ ఇయ్యాలి బట్టలు ఉతుక్కోవాలని. ఆ పని కాదు, మామూలు ఇక్కడికి వచ్చిన పని. నర్సరీలో ఏం చేస్తారు? నర్సరీలో మీరు చేస్తామండి. నీరు వస్తాము, మొక్కలు కడతాము. ఓకే, ఇద్దరు ఆడతలేనండి. సరేనండి. ఇక ఈ ఏరియా అంతా బొబ్బిలి బ్రహ్మను తీస్తే అంటే అన్ని మూవీస్ ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో తీసేవారు, ఎందుకంటే అన్ని తోటలు కాబట్టి. ఒకసారి ఇక్కడ మంగమ్మ గారు మనవడ లొకేషన్ అయితే ఎదురుందంట, అది కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ వంగ తోటలు కాబట్టి అప్పట్లో వంగ తోట కూడా ఒళ్ళు జాగ్రత్త అనే బాలకృష్ణ సాంగ్ ఒకటి ఈ లొకేషన్స్లో తీశారు. సో చూద్దాం ఆ లొకేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే. ఇవన్నీ లోడ్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి అంటారండి? ఎవరండి? బెంగళూరుకి. ఎక్కడి నుంచి? ఇంక నైట్ బయలుదేరితే బండి పొద్దున వెళ్ళిపోద్ది అంటారా? 650 కిలోమీటర్లు. అక్కడ మళ్ళీ మార్కెట్ అంటారా? ఓకేనండి. ఓకే, ఈ మొక్కలు అన్నీ మొక్కల పేర్లు ఏంటండి? మీకు తెలీదా? మీకు ఏం తెలుసా అండి పేర్లు, మొక్కల పేర్లు?
కెలాతి లూటి అంటే ఏమన్నా ఫ్లవరింగ్ కోసం గ్రీనరీ కూడా బాగుంటుంది. గ్రీనరీ పాతేసుకు వచ్చిండేవి మన ఈ ఇండస్ట్రీలో అవి వేస్తుంటారు. ఇండస్ట్రీలో ఎక్కువ పాతారు అన్నమాట. ఇంకా మీ దగ్గర ఇంకే మోడల్స్ ఉంటాయంటారు? మన దగ్గర ఇది వచ్చేసి రాఫిక్స్ ఫామ్ ఉండేది. రాఫిక్స్ ఫామ్ ఫామ్స్ వెరైటీ ఇది గ్రీనరీ అండి. ఓకే ఓకే. ఇవన్నీ గ్రీనరీ ఐటమ్స్ ఉంటాయన్నమాట మీ దగ్గర? గ్రీనరీ అని ఇండోర్స్ అండి. ఇండోర్స్ మొక్కలన్నీ ఉంటాయి. అది ఆర్డర్ అంటారు మీకు? అవును. ల్యాండ్స్కేపింగ్ డిజైన్ కి మనం సప్లై చేస్తాం. ఇదంతా మీరు లీజ్ తీసుకుని చేస్తారన్నమాట? అవును. అన్ని లీజ్కి తీసుకుని అంతా మీరే పండించిన తర్వాత ఈ మార్కెటింగ్ ఎలా అంటారు మీకు? మార్కెటింగ్ పార్టీస్ వస్తాయి మొక్కలు చూసుకోవడానికి. మన దగ్గర నచ్చిన ఇయాల్లో తీసుకోవడం. మనకి ఏ రకమైంది కావాలి అన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు. ఈ ఊరంతా దామిరెడ్డిపల్లి. దామిరెడ్డిపల్లి అంటే మొత్తం అది కడిపిలంక అంటే. మీది కడిపిలంక అంటే మేము కడిపిలంక అంటే ఇదనే మొక్కలు విన్నాం కానీ మొత్తం మండలం అంతా కూడా అవే ఉంటాయి. మొత్తం మొక్కలే ఉంటాయి. అది ఎక్కువ ఇది వరకు సినిమాస్ తీసేవారంట కదా, మీకు ఏమైనా ఐడియా ఉందంటారు? అప్పుడు అప్పుడు అయితే మనకు అడిగలేదు. మా జనరేషన్ వచ్చాక షూటింగ్ గట్టా పెద్దగా ఏమి అంటే ఇది వరకు పూల తోటల కింద ఉండే అంట కదండి. పూల తోటలో తెలుగు తోటలో ఉండే అప్పుడు షూటింగ్ చేయాలి. ఇప్పుడైతే మొత్తం ఈ సార్ నర్సరీలో ఉన్నాయన్నమాట. అంత బోర్ వాటర్ ఇది? బోర్ వాటర్. ఏం మొక్క అండి ఇది? ఇది కెలాతి లూటి. ఇప్పుడు వెళ్ళి మొక్క ఇదే. సరేనండి అయితే. ఈ నర్సరీ అయితే ఇది వరకు తోటలు, ఇప్పుడు నర్సరీలు చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట. ఈ లొకేషన్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయ్యి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది కదా. అక్కడ బోర్ వాటర్ అన్నమాట ఇది. అంటే భూమి నుంచి వచ్చే వాటర్, ఇది కాలువ వాటర్ అయితే కాదు. ఈ వాటర్ ఇలా కాలువలు చిన్న చిన్న కాలువలు అంటే వెళ్ళడం, ఈ లొకేషన్ ఏంటి, వాటర్ కూడా చూడడానికి కూడా చాలా తేటగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మంగమ్మ గారు మనవుడు సినిమా తీసిన టైంలో ఇదంతా వంగ తోట అంట. ఇప్పుడైతే నర్సరీ కాబట్టి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ వంగ తోట ఉన్నప్పుడు బాలకృష్ణ గారికి, సుహాసిని గారికి ఒక సాంగ్ ఉంటుంది కదా వంగ తోట కాడ అనే సాంగ్ వచ్చేసరికి ఈ లొకేషన్లోనే తీశారు. ఇప్పుడైతే వంగ తోటలు ఏమి లేవు, మొత్తం అంతా కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాం, ఇదైనా కూడా బాగానే ఉంది. మన ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే నైట్ నైట్ వచ్చి కూడా పోతారు. మళ్ళీ మీరు మొక్కలకి వేస్తారు? అవి మనం జంటలు నెట్టుకొని మళ్ళీ. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మీ నర్సరీ ఇది? ఎక్కడ ఉంటుంది కొంచెం చూద్దాం. ఫ్రూట్ ఇది ఎంత ఉంటుంది మొక్క? ఇది మొక్క వచ్చి 15 రూపాయలు కడతారు, లేదా 10 రూపాయలు కడతారు. ఇదా చిన్నది ఒక్కొక్క ఉండే మాట. ఎక్కడైనా బ్రతికిద్దా మనం? డ్రాగన్ ఫ్రూట్ బ్లాక్ లిల్లీ. అది బ్లాక్ లిల్లీ. ఇది వరకు అన్ని లిల్లీ తోటలు అయ్యి ఉండే అంటే ఇటు. ఓకే. ఇది గ్రాస్. ఇది గ్రాస్. ఏం గ్రాస్ ఇది? ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఇది కూడా అందానికే? అందానికే. ఓకే. ఇది ఏం పేరు? ఇది క్యాన్వాస్. క్యాన్వాస్ క్యాన్వాస్ అందానిక ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ పింక్ వస్తుంది ఇట్లా. క్యాన్వాస్ అది వేరే క్యాన్వాస్. ఆక్సిజన్ ఏదో తక్కువ అంటారు ఇది వేయడం వల్ల ఆక్సిజన్ లాగేద్దా? ఇది ఆక్సిజన్ లాగేద్దా? కంటి చూపు చెప్పాలి. కంటి చూపు కూడా? మరి ఎందుకు పోతారు? ఏ ఫ్యాక్టరీకి గట్టి ఎక్కువ కొట్టుకెళ్తారు అంటే ఫ్యాక్టరీల దగ్గర. ఫ్యాక్టరీల దగ్గర ఎక్కువ వేస్తారు. అందుకేంటి? కొనకరప్స్. కొనకరప్స్. ఇవి క్లోరోఫైట్. క్లోరోఫైట్ అంటే ఇది కూడా అందానికేనా? అందానికి. ఓకే. పార్కులో గట్టనే. ఓకే. నెక్స్ట్ ఇది కళాతి లూటి. కళాతి లూటి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బెంగళూరు అంట. బాగా
బెంగళూరు ఎక్కువ వెళ్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు చాలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అది అంటే ఒకటి ఐటమ్ ఒకటి ఏమైనా కాదు కదా మొత్తం ఐటమ్స్ బుక్ చేసుకుంటారు ప్రతిదీని ఓకే ఓకే అన్నట్లు మేడం అయితే మీకు ఎక్కడి నుంచి వస్తాయి మనకి కేరళ నుంచి కేరళ నుంచి అంటే మీరు కొన్ని చోట్ల నుంచి సెలెక్ట్ చేసుకుంటారేమో అవన్నీ ఇక్కడ నర్సరీలో పెంచుతూ ఉంటారు ఇది కూడా కేరళ నుంచి రావాల్సిందే అక్కడ ఎక్కువ అంటారు ఇంకా మన మీద అక్కడ ఇక్కడ రేట్ ఒకటే కదా మనకి ఇక్కడ ఉంది మళ్ళీ ఇలా పైకి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా ఇప్పుడు కేరళ నుంచి వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాయి తయారు చేస్తారు చిన్న మొక్క అప్పుడు అది మళ్ళీ మనం పెంచి పెద్ద చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆలాడ కొట్టుకెళ్తారు ఆడ పట్టుకెళ్తారు చెన్నై మహారాష్ట్ర ఇది పోదా ఇది ఇదేంటో ఇది పేరు కాలకతి ఎంత ఉంటది చెట్టుది ఇదైతే 350 పడుతుంది ఇది బాక్స్ 350 పడుతుంది 350 పడుతుంది అలాగే ఇది 90 రూపాయలు 90 రూపాయలు ఓకే ఇవి ఉన్నాయి మీ దగ్గర వెరైటీస్ ఇదే కనవచ్చు అంటే ఆకు మారుతుంది ఇది మళ్ళీ ఓకే ఇది ఆకు మారుతుంది ఇవి ఏంటి ఇవి హెల్పిని ఇది హెల్పిని హెల్పిని ఇది ఎంత 350నా ఇది రేట్ ఎంత పడుతుంది ఇది 90 రూపాయలు ఇది 90 రూపాయలు 90 రూపాయలు బాక్స్ ఇవి ఈ చెట్లు ఎప్పుడు మర్చిపోయాను కానీ పువ్వు రౌండ్ షేప్ లో వస్తుంది రౌండ్ షేప్ లో లేవు పువ్వు లేదు ఆక్సిజన్ తినేసి చెట్టు ఇక్కడ కూడా ఉంది ఇంకా బయటకి వస్తుంది అప్పుడు మానేసి ఇంకా వదిలేయరు ఇంకా అందుకేనా ఇది ఇది మాల్ దీని పేరేంటో ఎల్కేసీ ఎల్కేసీ చాలా చోట్ల అంతే ఈ చెట్టు పేరు వచ్చేసరికి కోనా కరప్సీ మనం చాలా లేఅవుట్లు అంటే కొత్తగా స్థలాలు వేసినప్పుడు ఆ చుట్టుపక్కల అంతా పాతుతూ ఉంటారు ఇదివరకు ఇంట్ల దగ్గర కూడా బాగా పాతేవారు ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎదుగుతాయని చెప్పి కానీ ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీనివల్ల ఆక్సిజన్ ఆగిపోతుందని చెప్పడంతో ఎక్కడ అయితే వేయట్లేదు వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ పడుతున్నారంటారు ఇవి ఎక్కడైనా ఆపేసారు ఏదైనా వేస్తే ఫ్యాక్టరీస్ దగ్గర ఓకే ఈ చెట్టు వచ్చేసరికి అంటే వీళ్ళ నర్సరీ ఏంటంటే మెయిన్ ఇక్కడ వేరే చోట్ల ఇప్పుడు కేరళలో కొన్ని ఫ్లవర్స్ బాగుంటాయి ఇంకో ఏరియాలో కొన్ని ఫ్లవర్స్ బాగుంటాయి వాటికి సంబంధించిన బ్రీడ్ అంతా తెచ్చి ఇక్కడ నర్సరీలో పెంచుతారన్నమాట అదేవిధంగా ఇది తెచ్చి ఈ మొక్క వచ్చేసరికి అమెరికా నుంచి వచ్చిందంట కానీ ప్రస్తుతం అయితే ఇది వాడట్లేదు ఇంక పక్కన పెట్టేసి ఉంచారు వీటిని అదేవిధంగా ఈ చెట్లను వచ్చేసరికి ప్రస్తుతం చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు మరి ఇండియాలో అఫీషియల్గా అయిందో లేదో నాకు తెలీదు మిగతా చూద్దాం ఇప్పుడంటే నర్సరీలు వేసి ఇవి పెంచున్నారు కానీ ఇది మన అందానికి వాడి చెట్టు ఒకప్పుడు ఈ తాటి చెట్టు అందానికని కాదు ఆ తాటి చెట్టు వేయడం వల్ల కింద తాటికాయలు కాడి నుంచి పైన తాటి ఆకు కాడి నుంచి అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆకు మొత్తం అని అట్ల నుంచి వచ్చి ఇప్పుడు అంతా హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి ఇవి వేసి అందం చూపించుకోవాల్సి వస్తుంది తెలుసా మీకు ఆ చెట్టు గురించి తేగలో తాటి కళ్ళు దానివల్ల ఎన్ని ఔషధాలు అన్నీ ఎన్ని కొన్ని 100 సంవత్సరాలు బతుకుద్ది అంటే చెట్టు అది ఇది తెలిసింది వాల్జడ అంటే బాగుంటది చెట్టు ఎదుగుతాయి ఇది ఓకే వాల్జడ ఉన్నాయి ఇది ఇది మిర్చి గ్రీన్ ఇది ఎంత పడుద్దు చెప్పరు రేట్లు ఇది ఇది గానుగ చెట్టు ఏదో అంటారు అదే అది అవునవును అదే అది ఆ చెట్టు ఓకే తాడి చెట్టు ఇవి ఇదేనా వాల్జడేనా సరే సరే పర్లేదులే అదే ఇది ఈ చెట్టు పేర్లన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా కొంచెం కష్టంగానే ఉంటుందిలే ఓకే ఇవేనా ఇంక మీతో మీ నర్సరీ ఇక్కడ ఊరికే ఓకే ర్యాబిస్ ఇది ర్యాబిస్ చెట్టు
మనకి బాగా నేను ఉన్నకడ తీసుకుంటే చాలా దిక్కులు ఉంటది ఇది. ఓకే ఓకే. హోటల్ లోని గట్ట అందంగా తీసుకుంటారు చాలా నేను ఉండాలి ఎక్కువ. ఓకే ఓకే సరే అండి అయితే. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే ఈ సినిమాలు తీసిన లొకేషన్స్ అన్నీ ఇవన్నీ కూడా అవే లొకేషన్స్, కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ నర్సరీలు అయిపోయినాయి కదా, ఇంకెక్కడ ఈ లొకేషన్స్ కనపడట్లేదు. అందుకే ఒక గార్డెన్కి సంబంధించిన ఆ మొక్కలకు నేమ్స్ అయ్యి చెప్పాం. ఆ నర్సరీ చూసాం కదా, నెక్స్ట్ ఈ నర్సరీ కూడా బాగున్నాయి మొక్కలు అయ్యి. ఎవరో లేరు నేమ్స్ అడుగుదామంటే మొక్కలు అయితే చూద్దాం ఒకసారి, ఈ గార్డెన్ మొత్తం ఒకసారి ఎలా ఉన్నాయి మొక్కలు అంటే. ఎక్కువ ఈ దామిరెడ్డి పల్లెలో ఏంటి అంటే ఎక్కువ ఫ్యాషన్కి సంబంధించిన అందానికి సంబంధించిన మొక్కలే ఉన్నాయి. ఇక ఈ ఊరు మొత్తం కూడా ఈ మొక్కల మీద ఆధారపడినట్టు ఉన్నారు, ఎటు చూసినా ఈ తోటలే కనిపిస్తున్నాయి. వర్క్ అయిపోయిందంటారా అండి ఇప్పుడు? వర్క్ అయిపోయిందంటారా మళ్ళీ మధ్యాహ్నం ఉంటుందా? మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది అన్నమాట. మనం పగలంతా ఎంత కష్టపడ్డా ఇలా అందరూ చోట కూర్చుని తినేసరికి ఫ్రీ అయిపోతారేమో, మళ్ళీ ఒక అరగంట గంట మళ్ళీ సాయంత్రం కలిసేదాకా. ఇంక ఈ కష్టం అంతా కూడా ఈ 10 నిమిషాలు తినేటప్పుడు పోద్ది, మళ్ళీ పనిక్కిడ ఆయనకి. ఓకే ఓకే సరేనండి అయితే. ఇంక మామూలుగా ఎంత ఇస్తారండి కూలి మామూలుగా మీకు? తల్లి ఇలా కాంట్రాక్ట్ తీసుకుని చేసుకుంటారు అన్నమాట. ఇంక ఎక్కువ మొక్కల మీద ఆధారపడి ఉంటారు ఈ ఊరంతా. సరేనండి ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే మీ అమ్మా నాన్నగారు అంటారా అండి ఫొటోస్ పెట్టుకున్నారంటే? దేవుళ్ళగా మరి అమ్మ జన్మనిచ్చిన వాళ్ళు అలాగే ముందు. ఓకేనండి ఓకే. దేవుడు అంటే మనకు తెలియదు అంటే, ఇప్పుడు అందరూ అనాథాశ్రమాల్లో అక్కడ వేస్తున్నారు కదా. అంటే అప్పుడప్పుడు మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది మీ అమ్మగారు నాన్నగారి పేరు మీద. ఈ ట్రస్ట్ కూడా మీదే? వాళ్ళ పేరున ట్రస్ట్ పెట్టాము. ట్రస్ట్ మీద కొన్ని కార్యక్రమాలు చేస్తాము. ఓకేనండి ఓకే. ఉచిత కంటి వైద్యం, తర్వాత దంత వైద్యాలు. మీ అమ్మగారికి నాన్నగారు జ్ఞాపకార్థం చేసేవారు? ఓకే ఓకే. వాళ్ళు ఉండగా ఇక్కడ ఈ గ్రామంలో ఉండేవారు అంటారా మీ అమ్మగారు నాన్నగారు? ఈ గ్రామం పుట్టినది
అందరూ ఉంటారు, అందరూ ట్రస్ట్ లో అన్ని ఉన్నారు, నేనున్నాను, మా మేనేజర్ ఉన్నారు.